గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కాని అంతకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కాని దివంగత ముఖ్యమంత్రి వర్గులు మనకు ఒకటే నేర్పించినటువంటిది మనందరికీ కూడాను మహిళల్ని గౌరవించాలి వ్యవస్థల్ని గౌరవించాలి అనేటువంటిది కానీ ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గానికి ఏ విధంగా అది ఒకసారి చూద్దాం అదే ఈ రోజు ముఖ్యమంత్రి గారి భార్య అలా చేసినట్లు వారి యొక్క భార్యను భువనేశ్వరిని అలా పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా వారి కోడలు బ్రాహ్మిరిని అలా చేసి పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా ఇదే శ్వేత చౌదరి లేదా స్వాతి రెడ్డో ఉండవల అనుషో వాళ్ళు చేసినటువంటి మార్పింగ్ వీడియోలు జస్ట్ ఆ ఫేస్ తీసేసి వారి కోడలు బ్రాహ్మిరి లేకపోతే వారి వియంకురాలు వసుంధరావి లేకపోతే వారి యొక్క భార్య భువనేశ్వరి గారి ఫేసులు పెడితే మనం చెయ్యమది మన మనసులు ఒప్పుకోదు మన పార్టీ ఒప్పుకోదు ఒకవేళ చేస్తే వారు ఒప్పుకుంటారా ఇదే ప్రశ్న మన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా దాదాపు ప్రతి ఒక్కరిని అడిగాము అయ్యా మీరు సపోర్ట్ చేస్తున్నారు ఒక మహిళని శ్వేత చౌదరి స్వాతి రెడ్డి ఇంకొకరు తప్పులేదు కానీ ఆ వారు చేసినటువంటి పనికి అదే ముఖ్యమంత్రి గారి భార్యకి ఇలా పెట్టారు కదా అని పోస్ట్ అయి పెట్టినా కూడాను అది దాటవేసేసి వారి మాజీ మంత్రుల చేత వారి ఎమ్మెల్యేల చేత ప్రెస్ మీటర్లు పెట్టించేసి కేవలము దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక వారి యొక్క కుటుంబ సభ్యులని మహిళలను రోడ్డు మీద తీసుకొని వచ్చేసి ఇప్పుడే కాదు ప్రదీప్ గారు రావు గారు మనం చూసాము గతంలో కూడాను ఇదే మన వైఎస్ ఆడబిడ్డని శర్మిలమ్మ గారిని సాక్షాత్ బాలకృష్ణ గారి ఆఫీస్ వారి యొక్క బిల్డింగ్ నుంచి ఎలా క్యారెక్టర్ అసాసినేట్ చేశామో చూసాము సో ఈ విధంగా వారికి వెన్నుతో పెట్టినటువంటి విద్య వెన్నుపోట్లు ఒకటే కాదు క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే కాదు మహిళలందరిని కూడాను పూర్తిగా క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి బయటికి రాకూడదు కుంగి కుసించాలి అనేటువంటిది ఒక దృక్పథంతో చేస్తున్నారు దానికి సంబంధించింది రాహుల్ గారు మీరు కూడాను విదేశాల్లో ఉన్నారు ఎంతో మందిని చూస్తూ ఉంటారు సభ్య సంస్కారం ఎలా ఉండాలి సమాజం ఎలా ఉండాలి అనేటువంటి 10 మందికి చెప్పే స్థితిలో మీరు కూడా ఉన్నారు దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ యొక్క పెట్టినది ఒక్కసారి మీరు కూడాను మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి రాహుల్ గారు షూర్ సార్ అత్యంతంగా మనం నార్మల్ గా ఈ ఒక ఆస్పెక్ట్ చూసా గాని ఇది డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్ అండి స్పెసిఫిక్ గా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ అని క్లెయిమ్ చేస్తారు 40 ఏళ్ళు 43 ఏళ్ళు అంటారు రైట్ అలాంటి పెద్ద అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి రాష్ట్రానికి ఒక కల్చర్ క్రియేట్ చేయాలి ఈరోజు జగన్ గారు అదే చేస్తున్నారు జగన్ గారు ఆయన పదవికి అతీతంగా పార్టీకి అతీతంగా ఒక సీఎం పోస్ట్ కి అతీతంగా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రగతి పదవిలో నడిపిస్తూ ఒక కల్చర్ క్రియేట్ చేస్తున్నారు అలాంటి కల్చర్ మీరు కూడా చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే మీరు అనవసరంగా అలాంటి ఒక హ్యాండిల్స్ కి సపోర్ట్ ఇచ్చి అదే హ్యాండిల్ చేసిన కొన్ని వారాల క్రితము గౌరవనీయులైన సీఎం గారు ఆవిడ వైఫ్ మీద అంటే ఫస్ట్ ఉమెన్ అంటాం కదా మనము స్పౌస్ ఆఫ్ ఎ సీఎం ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఎ స్టేట్ సో వెన్ షీ హాస్ డన్ షీ హాస్ మెసేజ్ దట్ మార్ఫ్ ఆయన ఒకవేళ కనుక నేను అమ్మాయితో మాట్లాడాను ఇందాక ప్రదీప్ గారు అన్నట్టు కానీ ఆవిడకి నచ్చ చెప్పాను అని చేస్తుంటే పెద్దరికంగా మీద గౌరవం పెరిగేది సో డెఫినెట్ గా అండి వీళ్ళకి ఏంటంటే నా ఉద్దేశము మీరు గత 4 ఏళ్ల నుంచి జగన్ రాజకీయం చేస్తున్నారు హీ హాస్ మేడ్ పాలిటిక్స్ ఈజీ బై డూయింగ్ వాట్ చీఫ్ మినిస్టర్ ఇస్ సపోర్ట్ టు డూ అయితే వీళ్ళకి ఏంటంటే 4 ఏళ్ళ నుంచి ఏదో ఒక ట్రై చేస్తున్నారు మానిపులేటివ్ అపోజిషన్ అంటాను ఎప్పుడు నేను అంటే దుష్ప్రచారం అన్ని ట్రై చేసి ఈరోజు జగన్ గారు ఎక్కడ కూడా రూమ్ ఇవ్వట్లేదు వాళ్ళకి ఇగో గవర్నమెంట్ తప్పు చేసింది నేను పట్టుకున్నా అనే రూమ్ ఇవ్వటం లేదు అందుకే వీళ్ళు ఇలాంటి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి చిన్న చితక విషయాలు కూడా పట్టించుకొని అలాంటి మనుషులకి సపోర్ట్ చేసేంత స్థితికి దిగజారారు దీని మూలాన మీకు ప్రాబ్లం వరకు మీకే వస్తుంది ప్రజలు పిచ్చోళ్ళు కాదండి ఓటర్ ఈజ్ నాట్ ఎ ఫూల్ అట్లీస్ట్ ఇన్ దిస్ డిజిటల్ మీడియా ఎవ్రీబడి నోస్ అండ్ ఎ పర్సన్ ఎట్ యువర్ స్టేచర్ విత్ 43 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఒక మంచి కల్చర్ని యూత్కి కానివ్వండి ప్రజల మధ్యలో తేవాలి అలాంటి మనిషి ఈరోజు మీరు ఇలాంటి సపోర్ట్ ఇచ్చి బహిరంగంగా అది కూడా బహిరంగం కూడా కొన్ని నెలల క్రితము ఎవరో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏదో అన్నారని మీ ఆవిడ మీ మిస్సెస్ మీద మీరు ఎంతో గొడవ చేశారు ఏ తెలుగు తాతి మీరు తెచ్చానంటారు ఎన్టీఆర్ గారు తెచ్చానంటారు ఎన్నెన్నో ప్రకంపనలు చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఏమైందండి మీ తెలుగు జాతి మీరు తెచ్చిన తెలుగు జాతి అమ్మాయి అలాంటి మార్పుడు మెసేజ్ చేస్తే గౌరవ సీఎం పదవిని మీరు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు సీఎం పొజిషన్కి రాత్రి మగళ్ళు కష్టపడే ఒక చీఫ్ మినిస్టర్ మీద ఇన్ఫ్యాక్ట్
మీరు ఇలాంటి సిట్యుయేషన్ లో ఒక పెద్దరికంగా అన్ని పార్టీస్ ని పిలిచి అమ్మాయి ఎవరో తెలియదు అమ్మాయో ఎవరో హ్యాండిలో ఐ డోంట్ నో ఒక జనరిక్ మెసేజ్ చెప్పాలి యూత్ కి కానీ అందరికి ఇలాంటివి చేయకూడదు లెట్స్ వర్క్ టుగెదర్ సి మీరు రేపు పొద్దున ఎవరు సీఎం అవుతారు ఎవరు పార్టీ గెలుస్తారని పక్కన పెట్టండి వాట్ కైండ్ ఆఫ్ అ కల్చర్ ఆర్ వి క్రియేటింగ్ జగన్ గారు ఒక పక్కన స్కూల్స్ ని రిఫార్మ్ చేసి టోఫెల్ తెచ్చి ప్రతి నిమిషము ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం రాష్ట్ర యూత్ కి ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న తరుణంలో మీరు ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది లిటరల్లీ అండ్ ఐఎమ్ టోటలీ కండెమ్నింగ్ అండి ఇన్ఫాక్ట్ హీ సెడ్ ఇన్ హిస్ ట్వీట్ ఐ స్పోక్ టు హర్ ఐ కండెమ్ దిస్ క్యారెక్టర్ అసాసినేషన్ అట అంటే మీకు డేటా లేకుండా చేస్తున్నారా డేటా తెలియకుండా మీరు ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారా అవగాహన లేదా మీకు మాలాంటి కామన్ మ్యాన్ కే సోషల్ మీడియాలో ఉంటూ మీరు పైన వీడియోస్ చూడండి నేను ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయను ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీవన్ దట్ లెట్స్ డు రైట్ పాలిటిక్స్ అండి వీఆర్ ఇన్ 21st సెంచురీ మీరు ఇమ్మార్టలా ఆర్ యూ గోయింగ్ టు బి ఇమ్మార్టల్ చంద్రబాబు నాయుడు గారు గాన్ ఆర్ ద డేస్ పీపుల్ మిమ్మల్ని ఒప్పుకోలేదు కాబట్టి 2019 లో ఓడగొట్టారండి ఎప్పుడైనా కానీ రెండు పార్టీస్ మంచి అపోజిషన్ చేశారా ఇఫెక్టివ్ అపోజిషన్ చేశారా ఆల్వేస్ మ్యానిపులేటివ్ అపోజిషన్ మీ వల్ల ఏ ఉపయోగం ఉంది చెప్పండి గవర్నమెంట్ కి ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ అఫైర్స్ మీరు డిస్టర్బ్ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలతో లెట్ దెమ్ ఫోకస్ ఆన్ దర్ వర్క్ జగన్ గారు ఈ రోజు 98.5% ఏమంటారు అది హామీలు కంప్లీట్ చేశారు మీలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయకపోతే 100% కంప్లీట్ చేస్తారు ఇన్ అ వే యూ షుడ్ బి సూడ్ సో దీస్ ఆర్ మై వ్యూస్ అండి హలో యా యా అన్న రాహుల్ అన్న వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ 100% కరెక్ట్ యాక్చువల్గా అది చెప్పాలంటే ద మోస్ట్ డిస్గస్టింగ్ థింగ్ అసలు ఈ స్టార్ట్ చేసిందే చంద్రబాబు 1994లో అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఈనాడును అడ్డు పెట్టుకొని ఎన్టీఆర్ మీద ఎలాంటి కార్టూన్స్ వేయించారో మనం అందరం చూసాం అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా చేస్తున్నారో చూసాం అతన్ని ఫాలో అవుతున్నాడు వాళ్ళ కొడుకు కూడా నారా లోకేష్ తన పాదయాత్ర మీటింగ్స్లో మనం చూస్తూ ఉంటాం చేతులు వేళ్ళు అంటే డిఫరెంట్ సైన్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు వెరీ వల్గర్గా దీని గురించి రజనీ అక్క మీరు ఏమంటారు అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా ఆడపిల్ల అంటే అపురూపమైనది అమూల్యమైనది మన ఇంటి ఆడపిల్ల కాదండి అది ఎవరింటి ఆడపిల్ల అయినా చాలా అమూల్యమైనది అని చెప్పాలి అయితే నేను 1980స్లో టిల్ 1989 ఆ టైంలో కూడా ఎవరికైనా ముగ్గురు ఆడపిల్లలు ఉండి ఒక మగ పిల్లడు ఉంటే మీకు ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు 3-1+ అంటూ ఉండేవాళ్ళు ఆ టైంలో నేను విన్నాను నేనే లిటిల్గా వినింది సో మనం 80 ముందు మాట్లాడుకుని ఉంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు కానీ సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఉమెనే కదా వీళ్ళందరూ మైనస్లు అండి మన నేషన్కి అట్లనే మనం సినిమా రంగం చూసుకుంటే సావిత్రి గారు భానుమతి గారు సింగర్స్ చూసుకుంటే లతా మంగేష్కర్ గారు రాకెట్ సైన్స్లో చూస్తే ఆనే గారు పారిశ్రామికంగా చూసుకుంటే ఇలా ప్రియాపాల్ గారు ఎవరైనా సరే అలా ఎందుకంటే రాజకీయంగా చూస్తుంటే ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ మనకు మైనస్లా ఆడపిల్లలే బిఫోర్ 80సే వాళ్ళందరూ బట్ ఎవరు మైనస్లు కదా అప్పటికిప్పటికి చాలా చేంజ్ వచ్చింది ఎంత చేంజ్ అంటే మేల్ డామినేషన్ తట్టుకొని మహిళలుగా నిరూపించుకొని ఎంతో చేంజ్ తీసుకొచ్చారు మహిళలు బట్ ఇప్పుడు ఆడపిల్ల పుడితే చాలు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని చెప్పి ఫీల్ అయిపోయే రోజుల్లోకి మనం వచ్చాం కానీ చంద్రబాబు నాయుడు గారు కోడలు మగపిల్లడి కంటే వద్దంటానా అనే ఆ స్టైల్లోనే ఆయన ఉండిపోయారు ఆయన అక్కడ స్టక్ అయిపోయారు మగపిల్లడి దగ్గరే స్టక్ అయిపోయారు మొన్న చెప్తున్నారు మగపిల్ల నాకు లోకేష్ బాధ్యత అంతా కూడా భువనేశ్వరియే తీసుకుంది నేను చాలా బిజీగా ఉండేవాడిని అని అంటే ఇప్పుడు ఈ లోకేష్ తప్పు చేసినా ఒప్పు చేసినా దాని బాధ్యత మొత్తం కూడా భువనేశ్వరి గారే భరించాలిగా మరి ఇవాళ ఒక హానరబుల్ సీఎంని పట్టుకొని ఒరే జగన్ అరే జగన్ అని మాట్లాడుతున్నారంటే భువనేశ్వర్ గారు పెంపకం అని చెప్పుకోవాలిగా మరి ఆవిడ అలా పెంచబట్టి అలా మాట్లాడగలుగుతున్నారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయి ఓదార్పు యాత్ర చేస్తున్నా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నా జగన్ గారు ఎక్కడైనా సరే ఏ రోజైనా అరే చంద్రబాబు నాయుడు అని పిలవటం ఎవరైనా విన్నావా ఇవాళ కూడా ఈ రోజు వరకు కూడా ఈ స్థాయిలో ఉండి కూడా ఒక్క చిన్న మాట విమర్శ కూడా ఇంకా ఇన్ని చేస్తుంటే కూడా చేతకంటి తరంగా చూస్తున్నారని 75 ముసలాయన అంటున్నారు ముసలోడు అంటే నిమిషం పట్టదు మనకి కానీ ముసలాయననే విమర్శలో కూడా గౌరవాన్ని ఉంచుకుంటున్నారు ఆయన అంత డిగ్నిఫైడ్ ఫ్యామిలీ అంటే విజయమ్మ గారి పెంపకాన్ని మనం దండం పెట్టాలండి ఇక్కడ మనం చెప్పాలండి సో ఇంత ఉంటే కూడా ఐటీడీపీ అన్నారు ఐటీడీపీ ఈజ్ నథింగ్ బట్ ట్రైనింగ్ సెంటర్ అని ఈ ఉమెన్కి ట్రైనింగ్ సెంటర్
విధంగా ఉపయోగించుకుంటున్నారు ఏంటంటే విమర్శలకి. నేనెవరో ఒక 10% కూడా తెలిసి ఉండదు చెప్పాలంటే, కానీ నేను ఏదైనా మాట్లాడినా మా కింద కామెంట్స్ వస్తే, ట్రోలింగ్స్ వస్తే, ఏ నెంబర్ నుంచి వస్తాయో తెలియదు, విపరీతమైన ధోరణిలో పెడతారు. ఇదేనండి ఒక మహిళకు మీరు ఇచ్చే గౌరవం? ఇదేనా ఇలా అంటే, ఇప్పుడు టీడీపీలో మహిళల్ని మీరు పనిచేసుకునేవారు, వైసీపీలో గౌరవంగా బతుకుతున్న వాళ్ళకి మీరు విమర్శలతో, కామెంట్స్తో, ట్రోలింగ్స్తో మేము ఇంట్లోనే ఉండిపోయేటట్టు చేస్తారు. అంటే మహిళ వ్యతిరేక అనమాట, చంద్రబాబు నాయుడు గారు అన్నది మహిళా వ్యతిరేకం చెప్పాలి. ఆయన ధోరణి అంత నీచంగా. ఇవాళ ఈరోజు ఆ శ్వేతారెడ్డియో ఎవరో అమ్మాయిని ఆయన ఏమంటున్నారంటే, నీ తరపున నీ సంకల్పం గట్టితైతే మేము నీ వెంట ఉంటాం, ఐ స్టాండ్ విత్ యూ అని చెప్తున్నారు. ఎవరైనా చెప్పే మాటేనా అని అలా చెప్తారు? చొప్ప తీసుకుని కొట్టేటట్టు చేసింది ఆ అమ్మాయి. మీరు ఆ స్థాయిలో ఉండి ఒక ప్రెస్ మీటో ఏదో పెట్టి ఇది ఎవరినైనా ఖండిస్తామమ్మా, ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, మేము ఎవరిని కూడా ఇట్లా ప్రోత్సహించాం, వీ డోంట్ ఒబే దిస్ అని చెప్పి చెప్పాల్సింది పోయి ఐ స్టాండ్ విత్ యూ అని చెప్తున్నారంటే, ఆయన అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి ఆయనే చేపించారని ఎందుకు అనుకోకూడదు మనం? అంటే ఇప్పుడు వై కట్టప్పకెళ్ళి బాహుబలిలాగా నాకు ఇప్పుడు అర్థం కాని క్వశ్చన్ ఒకటి ఉంది, వై చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ అటెండింగ్ అసెంబ్లీ, ఎందుకు రావట్లేదు? అంటే నీకు ప్రజలు అక్కర్లేదు, నీకు హోదా కావాలి. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడే నేను వస్తానని శపథం చేసి బయటకు వచ్చు. ఈ భార్యను అనకపోయినా అన్నారు అని చెప్పేసి బయటకు వచ్చేసాం. సో ఎవరైతే అన్నారని అన్నావో వాళ్ళే బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు భువనేశ్వరి గారికి. అయినా నువ్వు అసెంబ్లీకి రావట్లేదు అంటే నీకు ప్రజలు అక్కర్లేదు, నీకు పదవి కావాలంతే. ఈరోజు మరి నీ భార్యను అడగకుండా ఇవాళ మేము అంటున్నాం, ఇప్పుడు సరే అన్నారు, నువ్వు అన్నట్టుగానే అన్నారని అనుకున్నాం. ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు? ఉన్నమాటగా అన్నారు అని మేము అంటాం, కానీ మా మనసు ఒప్పుకోదు అట్లా. మేము రికార్డ్స్ కూడా చూపిస్తాం అని చెప్పాం, కానీ నీకు ఆ పదవికాంక్ష ఒక్కటే తప్ప మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదు. ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నానండి, రేపు ఎప్పటికైనా సరే ఈయన రికార్డ్స్లో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా? ప్రజలకు అక్కర్లేని మనిషిగా నిలిచిపోతారు. ఈరోజు మహిళల గురించి ఇంత నీచంగా చేస్తుంటే కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన వయసుకి గౌరవం కూడా ఇవ్వదలుచుకో. మేము ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనే పిలుస్తున్నాం. ఇవాళ ఆలోచిస్తుంటే ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వబుద్ధి కావట్లేదు. ఇంకా మేము అంటే మమ్మల్ని విమర్శ వైసీపీలో ఉన్న వాళ్ళని విమర్శలు చేసి ట్రోలింగ్ చేస్తారు, మీలో ఉన్న వాళ్ళని ఏడిపించి బయటకు పంపిస్తున్నారు. ఇంకా నువ్వు ఏ మనిషివి, నీ మైండ్ సెట్ ఏంటి? ఇవాళ ఇవాళ నువ్వు ఎంత నికార్సైన మనిషి, ఎంత ఇంకా చెప్పాలంటే ఆడంగితనం అనే చెప్పాలి. ఎందుకంటే నీ పార్టీ చచ్చిపోయింది, నీ పార్టీలో మగవాళ్ళు చచ్చిపోయారు కాబట్టి ఆడవాళ్ళతో తొండలు కొట్టిస్తున్నారు, ఆడవాళ్ళతో విమర్శలు చేపిస్తున్నారు అని చెప్పాలి. అందరూ చూస్తూనే ఉన్నారు కదా ప్రజలు, ఇది నేను చెప్తున్న మాట చెప్పండి. స్టేషన్ మీద మీరు చేసే విన్యాసాలు ఎంతమంది ప్రజలు చూడట్లేదు? ఇట్లాంటి పనులను చేసేది అంటే ప్రజలకు ఏం చెప్పదలుచు? నువ్వు చెప్పేది నువ్వు ఇవాళ కొడుకుని అలా మాట్లాడకూడదని చెప్పలేని నువ్వు ఒక తండ్రివా? ఆ తల్లి పెంపకం అదేనా? ఇది మేము అడుగుతున్నామండి.